అందరికీ నమస్కారం. నవంబర్ 15కి మనందరిని ఎంటర్టైన్ చేయడానికి యాక్షన్ టీమ్ సిద్ధంగా ఉంది. విశాల్ అండ్ తమన్నా హీరో హీరోయిన్స్గా వస్తున్న ఈ సినిమా రిలీజ్కి రెడీగా ఉన్న సందర్భంగా నేను ఇద్దరు స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకువచ్చేసాను. ఎవ్రీ టైం హీరోని హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ రెగ్యులర్గా మీ అందరికీ అలవాటైపోయిన ఫార్మాట్ కదూ, కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గా, అంటే బాగా డబ్బున్న వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ ఈ సినిమాలో బాగా యాక్షన్ సీక్వెన్సెస్ చేసినటువంటి ఇంకొక స్పెషల్ పర్ఫార్మర్ కూడా ఉన్నారు. సో లెట్స్ సే హెలో టు దెమ్. మీరందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్న సంగతి నాకు అర్థమైపోయింది. సో రైట్ నౌ వీ హ్యావ్ ఆకాంక్ష పూరి విత్ అస్. సో ఈ మూవీలో తన యాక్షన్ సీక్వెన్సెస్ తో అదర కొట్టేశారని చెప్పి హీరో విశాల్ చెప్పడం మనం విన్నాం. అండ్ ఆవిడతో పాటు అక్కడ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఈ మూవీ ప్రొడ్యూసర్. వెల్కమ్ అండి. హాయ్ హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఎస్, ఇవాళ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడడం. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? నవంబర్ 15 ఇస్ రైట్ హియర్ అండ్ వి ఆర్ గెటింగ్ అమేజింగ్ రెస్పాన్స్ ఆల్రెడీ. ద టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఆర్ అ హిట్, సో పీపుల్ ఆర్ లవింగ్ దిస్ సాంగ్. సో వెరీ ఎక్సైటెడ్. And for the first time, I'm the bad girl and I'm the killer girl in the movie. So I'm super excited about this. Yeah. And Akanksha, we have seen you in different roles. Yes. Okasari devatala kanipistu untaru, appude appude koncham bad girl laga kanipistu untaru. What is this? Serials lo chustu untam. And I love to surprise my audience. They see me as Devi Parvati, they see me in Vinayagar, they see me in Jai Jai Vinayaka, and then they see me in bikini, they see me in doing action. So I think I have a lot of variety. Even in this movie, you'll see me in a nice solo glamorous song, and which is my favorite song from the movie. And then you'll see me fighting with Vishal throughout the movie. Yes. So yes, I'm the bad one. So basically cheptu untaru kada, when in Rome be a Roman ani cheppi ala ekkadiki velthe ala a different characters loki vellipothu untaru annamata Akanksha. So intaku mundu manam enno sandarbhallo chusam. So intaku mundu nen baaga dabbunna vyakti ani endukannanu ante, ikkada producer garu kuda unnaru. So Srinivas garu, welcome. And first time producer avtaru vettaru, stressful ga unda, happy ga unda? So right now me emotions enti? ఎమోషన్స్ అంటే నమ్మిందే నిజమైందండి. బాగా డబ్బున్న వ్యక్తి అంటే మొదలు పెడితే, అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి అంటే బాగుండేదేమో. నిన్న విశాల అనే కూడా చెప్పాడు, విజయ మాల్యా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కానీ తీయాలంటే ప్యాషన్ ఉన్న వ్యక్తులు కావాలని చెప్పి. సో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుందండి, అంటే ఇంట్రెస్ట్తో ఆ ప్యాషన్తో వచ్చినాం కాబట్టి. సో ఐ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్, అంటే దీని గురించి కలగన్నాను, ఆ కళ నిజమైంది అంతే. సో నాకు అది పెద్దగా ఆ ఫీలింగ్ని ఏం ఎంజాయ్ చేస్తున్నా, రిలీజ్ అయ్యాక ఇంకా బాగా ఎంజాయ్. బట్ అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్రీబడీ ఇస్ ఎంజాయ్, అందరూ ఆనందపడుతున్నారు. నేను నమ్మింది మాత్రం ఇదే. అండ్ నిజమే, ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉంటాయి, ఎందుకంటే నవంబర్ 15కే రిలీజ్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక సినిమా. సో ఓవరాల్గా ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా మీరు. సో మూవీస్ అంటే ఎందుకంత ప్యాషన్ మీకు శ్రీనివాస్ గారు? ప్యాషన్ ఇన్ ద సెన్స్ అంటే నేను బీటెక్ అయిపోయింది జేఎన్టీలో, ఫినిష్ మై ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్. ఓకే. సో చేస్తున్నా, జాబ్ చేస్తున్నాను, టీసీఎస్లో చేశాను ఎక్కువ కాలంగా, కొద్ది కాలం అంతే. సో నా మై మైండ్ ఈస్ టెల్లింగ్ సంథింగ్, మై హార్ట్ ఈస్ టెల్లింగ్ సంథింగ్. ఓకే. సో మైండ్ కి హార్ట్ కి మ్యాచ్ అవ్వట్లేదు అన్నమాట. అవ్వట్లేదు అంటే దిస్ నాట్ ద రైట్ థింగ్, ఐ హావ్ టు గో వాట్ మై హార్ట్ ఈస్ టెల్లింగ్. సో అది ఆలోచించి ఇంకా, అంటే నేను అప్పటికి మూవీస్ బా ఇంట్రెస్ట్ ప్యాషన్ అనమాట అంతే. సో రుద్రవీణ సినిమా చూస్తూనే ఇప్పటికీ ఒక ఎన్నిసార్లు చూసినా నాకు తెలియదు, అంటే నేను జాబ్ చేస్తే నేను సంపాదించగలను, నాకు నా కోసం, నా ఫ్యామిలీ వరకు, నా పిల్ల లైక్ దట్ అంతే. అందరిలాగే నేను, అందరిలో నేను ఒక్కడిని అవుతాను, నేను ఒక్కడినే అంటే డిఫరెంట్ గా ఉండాలి, చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించుకుంటే నాకు అప్పుడు ఆ సినిమా ఇన్స్పిరేషన్ వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. చిరంజీవి గారు అన్నా, పవర్ స్టార్ అన్నా, అంటే నా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం తెలుసు. ఈ రోజు మీడియా పరంగా నేను అనౌన్స్ అందరికీ తెలుసు. సో నేను మా ఫాదర్ మదర్ పేరు మీద కొంచెం చారిటీ, చిల్డ్రన్ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇవ్వాలని గోల్తో ఇక్కడికి వచ్చాను. నేను జాబ్ చేసి ఎక్కడో ఫారెన్లో సెటిల్ అయితే నా ఫ్యామిలీ మటుకే సరిపోతుంది, దీంట్లో మనం టాప్కి వెళ్ళిపోతే నేను ఆ చారిటీ పెట్టొచ్చు అనే ఉద్దేశంతో
ట్రావెలింగ్ లో వచ్చాను. ఓ మై గాడ్, వండర్ఫుల్ స్టోరీ, నిజంగా చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉందండి. చిరంజీవి గారు, పవర్ స్టార్ గారు ఇష్టం అని చెప్పారు కాబట్టి కొంచెం సేపట్లో ఏమైనా డైలాగ్స్ కూడా చెప్పించే ఇది మనం చేద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం. సో చూద్దాం శ్రీనివాస్ గారిలో టాలెంట్ ఎలా ఉందో కూడా, అసలు యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో కూడా. పక్కన ఆకాంక్ష కూడా ఉన్నారు కాబట్టి నేర్పిస్తారు. సో ఆకాంక్ష, మీరు చెప్పండి, తెలుగులో ఇది మీ ఫస్ట్ మూవీ, అసలు ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ? విశాల్ గారి యాక్షన్ మూవీ ఆయన నాన్ స్టాప్ గా పొగిడారు మిమ్మల్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. యా, బికాజ్ సీ, ఐఎమ్ హ్యాపీ దట్ హీ హాస్ ప్రేజ్డ్ మీ సో మచ్ ఇన్ అండ్ ఐ, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ తెలుగు అండ్ ఐ థింక్ సచ్ రోల్స్ ఆర్ నాట్ రిటన్ ఎవ్రీ డే ఫర్ అ హీరోయిన్ స్పెషలీ, బికాస్ దిస్ ఇస్ నాట్ అ టిపికల్ రోల్ దట్ యుల్ సీ ఎవ్రీ డే. అ హీరోయిన్ డజంట్ గెట్ అన్ ఆపర్చునిటీ. బట్ విత్ మీ, మై హార్డ్నెస్ అండ్ మై రోప్ వాజ్ అ పార్ట్ ఆఫ్ మై మేకప్ అండ్ హెయిర్. లైక్ I used to get out of my van after wearing harness because none of the scenes we've shot without ropes and harness. So completely throughout I have those stunts and we've not used any duplicates and it's all, my action scenes are all with Vishal. So it's a chase that we've shot in Azerbaijan, Baku, then we've shot in Krabi Islands, we've shot in Chennai, we've shot in Hyderabad. So it's a chase, it's a long fighting sequence and we have some VFX. So it's on some other level which is never shown in cinema ever. So I'm glad that I got that opportunity to do this role and I've done justice and I hope people will like it. And there was a brief that director gave to both of us that I want to see two strong hero fighting. Oh, it should look like a lady Vishal and Vishal fighting, and we've kept that. And Vishal also completely forgot that I'm a girl and he nowhere felt that I'm one. So he gave me that equal tough fight and I also gave him. So the scenes have, we've done justice to the scenes and it is looking amazing. I just can't wait for 15th November now. Oh my God. Basically, everyone, amma ilu beautiful ga unte, gorgeous ga ila unte. So eppudu kuda manam heroines ga untaru, ilane aalochistu untam ante chala positive roles lo manam uhinchukuntu untam. Kani ikkada oka antagonist ga cheyadam ante chala different basically. Yes, yes. And andullo action sequence అంటే ఇంకా చాలా కష్టం. సో మనం విశాల్ మాటల్లోనే విన్నాం, అంటే షూటింగ్ చాలా రోజులు అవుతుందేమో అని అనుకున్నాం, బట్ మీ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. 80+ డేస్ లో షూటింగ్ ఫినిష్ అయిపోయింది మీ వల్ల అని చెప్పారు. అండ్ దట్ టు ఇన్ -2 degrees, 4 degrees, and I was wearing only a sleeveless top and we like running in 2 degrees, snowfall. Oh. It was running in London. Yeah, we were in shooting in Baku and we've shown that London in the movie. So yeah, nice. It was, the climate was not supporting us, nothing, things were, we were down with bruises, wounds, and trust me, those are the real bruises and wounds that you'll see in the movie, that's not makeup, and we've kept it like that because we wanted it. It is a tough fight. It's not about a heroine looking good and glamorous. I have that kept for the song. You will see me looking that in the song. But for the action, I completely forgot. I wanted to be in the scene. And there was 100% support of Vishal and Sundar sir. He had a clear vision that what he wants from the scene. And I think that has worked in the favor of the entire team. And that's why we are very confident about the movie and just waiting now. Oh my God, oh yeah. My God. నిజంగా అంటే ఒక చిన్న దెబ్బ తగిలితేనే మనం అబ్బా అయ్యా అంటూ పక్క కూర్చొని పోతూ ఉంటాం చాలా రోజుల వరకు. బట్ ఎన్ని దెబ్బలు తగిలినా కానీ అవన్నీ అంటే సినిమాలో మనం చూడబోయేదంతా కూడా రియల్ ఊన్స్ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయంట. సో నిజంగానే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నిట్లో ఎక్కడ డూప్ని కూడా యూజ్ చేయలేదు. సో అదే చెప్తున్నారు, డూప్లికేట్స్ ఎక్కడా లేరు అని చెప్పేసి. అది చాలా చాలా కష్టమైన విషయం నిజంగా. సో వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ మీరు చేశారు చిన్నప్పటి నుంచి, మీరు ఎప్పుడైనా ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఇలాంటివన్నీ? నాట్ రియలీ, యాక్చువల్లీ ఐ హామ్ ట్రైన్డ్ ఫర్ హార్నెస్ అండ్ రోప్స్. లైక్ ఐ మై బాడీ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్, సో ఐమ్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ ఆల్ ది స్టంట్స్. బట్ డెఫినెట్లీ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ దిస్ రోల్ వాస్ టు బీ ఫిజికలీ ఫిట్ బికాస్ యూ నీడ్ అ స్టెమినా టు బీ ఆన్ ద రోప్ ఫర్ 8 hours టు డూ దోస్ స్టంట్స్. యూ నో, ఐ నెవర్ సీన్ దట్ ఐఎమ్ ఫాలోయింగ్ విత్ మై హెడ్ డౌన్ అండ్ మై లెగ్ ఇస్ అప్ అండ్ హీస్ హోల్డింగ్ మీ. So those are, and we have not used any body doubles. So you need your body to be fit. So I think that was something that I was taking care for a few days. I was taking care of my diet. I was physically, I was training, weight training. So I kept myself fit for the role. I think that was important. And rest, yeah, it's just the thrill that you have, you know, and when you have a co-star next to you who's equally thrilled. So I think it's a teamwork. So that's how it came. అమేజింగ్ నిజంగా, హ్యాట్స్ ఆఫ్. మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏంటి అసలు ఇదంతా నిజమేనా అన్న ఫీల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం అందరం కూడా. సో శ్రీనివాస్ గారు, మీరు ఎప్పుడైనా సెట్స్కి వెళ్ళడం జరిగిందా ఆర్ అదర్వైజ్ ఎప్పుడైనా
డిడ్ యూ గెట్ ఎనీ ఛాన్స్? లేదండి, అంటే నేను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇస్మార్ట్ శంకర్ నాకు బిజీ, నాకే సరిపోయింది. ఓకే, సో ఇది ఫినిష్ చేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్యారిస్ అని నా స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఉంది. ఓకే ఓకే, డ్యూ టు మై బిజీ స్కెడ్యూల్ ఐ కుడెంట్ ఏబుల్ టు అటెండ్. ఓకే, సో విశాల్ గారితో అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బికాస్ మీరు చెప్పారు మీకోసం లండన్ నుంచి వచ్చేసారు ఆయన అని చెప్పి, మాకు తెలుసు చాలా డెడికేటెడ్ యాక్టర్ ఆయన, అండ్ తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో చేరువైనటువంటి ఒక యాక్టర్ విశాల్ గారు. యా, విశాల్ అని అంటే ఆల్వేస్ నెక్స్ట్ డోర్ టు అవర్ ఫ్యామిలీ, అంటే మనము కనెక్ట్ అయితే అలా కనెక్ట్ అయిపోతాం. అంటే అన్నయ్యలాగా అంటే అన్నయ్యలాగా అంతే, అంత ప్రేమిస్తారు మనిషి నచ్చితే అంత ప్రేమిస్తారు ఆయన. సో తన ఏంటి అంటే తనకి అంటే తనకు మీకు తెలుసో లేదో తను అక్కడ తమిళనాడులో కూడా ఆయన అందరికీ రైతులందరికీ అంటే అక్కడ ఫార్మర్స్ అందరికి ఈచ్ 1 rupee ఇస్తారు టికెట్ పైన. సో ఈజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ పర్సన్, అంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో ఐఎమ్ రిలేటెడ్ టు పర్సనలీ టు హిమ్ రేదర్ దాన్ ద ఫిలిమ్స్. మీరు కూడా అదే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి ఎక్కడో ఆ కనెక్ట్ అనేది నిజంగానే ఉంటుంది. అంటే నేను ఇబ్బంది ఉంది అన్నయ్యకి, తను ఇక్కడికి రావాలంటే డైలీ 80 lakhs ఎక్స్పెన్స్ వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్ బేర్ చేయాలా లండన్ లో. సో బట్ తను నా కోసం అంత ట్రావెల్ చేస్తాను, హెల్త్ కూడా బాగాలేదు, ఇప్పటికి కూడా కొంచెం డిలే అయిందంటే ఇస్ నాట్ ఫీలింగ్ వెల్, సమ్ హెడ్ ఏక్, థ్రోట్ ఇన్ఫెక్షన్. అంత రిస్క్ తీసుకున్నా అంటే మనిషిని ప్రేమిస్తాను కోసం ఎండ్ చేస్తాను. బట్ సినిమా అంటే ప్యాషన్, అంటే పిచ్చిగా చెప్పాలంటే చచ్చిపోతారు అంటారు, సినిమా అంటే చచ్చిపోతారు, సినిమా అంటే ప్రాణం పెట్టేలాగా ఉంటుంది అన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో కాబట్టికే యాక్షన్ పాసిబుల్ అయింది. నిజమే. మీరు చెప్పండి ఆకాంక్ష, ఇప్పటి వరకు మీరు చాలా సినిమాలు చేస్తుంటారు, చాలా సినిమాలు చూసి ఉంటారు కూడా, బట్ యాక్షన్ ఈ మూవీ ఎంత డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ మూవీస్? వాట్ యూ థింక్? సీ, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ మూవీస్ బట్ ఇట్ హ్యాస్ అ స్పైస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ లైక్. బట్ ఎస్, ఇట్స్ యాక్షన్ త్రూ అవుట్. యూ విల్ బి స్టక్ టు యువర్ సీట్స్. ఇట్స్ వెరీ పేసీ దిస్. యా, సో దిస్ అ లాట్ బికాస్ రీసెంట్గా గ్లోబల్ యాక్షన్ మూవీస్ మనం చాలా చూస్తున్నాం, బాలీవుడ్ ఫర్ దట్ మ్యాటర్ వార్ చూసాం, అండ్ తెలుగులో సాహో వచ్చింది. సో ఇలాంటి మూవీస్ చాలా వస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ అంతా కూడా యాక్షన్ మూవీస్ మీదే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో యాక్షన్ ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది ఫ్రమ్ ఆల్ దీస్ మూవీస్? బికాస్ టేకింగ్ చూసాం, బ్రిలియంట్. సీ, ఇట్ ఈస్ టేకింగ్ డెఫినెట్లీ ఈస్ బ్రిలియంట్. ప్లస్ ఐ థింక్ ద ఎంటైర్ టీమ్, వీ ఆల్ మేక్ ఇట్ వెరీ డిఫరెంట్, అండ్ ఇట్ ఈస్ because we've been a part of it, we know how it is. So it's different from all the movies that you've seen here. The pace, it's more like Hollywood and more like this. And the location, we've shot in 6-7 countries. So there, it looks grand, looks good. Mm-hmm. And we shot it in that way. So I think it's gonna be a treat for the audience. ఎస్, సో మీరేం చెప్తారు శ్రీనివాస్ గారు? ఐఎమ్ ష్యూర్ మీరు మూవీ మొత్తం మాకంటే ముందే చూసేసే అవకాశం మీకు దక్కుతుంది. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ, అండ్ ఈ సినిమా ఎలా డిఫరెంట్ గా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? అంటే కంపారిజన్ చేయొచ్చండి. విల్ సీ ద మూన్, అంటే రోజు చందమామని చూస్తాం, కానీ పౌర్ణమి రోజు ఎలా మీకు నచ్చుతుంది? సో ఇది పౌర్ణమి రోజు చూడబోయే చందమామ అంటే అలా అనట్లా, అంటే ఇట్స్ లైక్ ఫుల్ మూన్. అంటే వి కెన్ వి హావ్ సీన్ ఎన్నో నెంబర్ ఆఫ్ యాక్షన్ మూవీస్ చూసాము, లైక్ KGF చూసాము, లైక్ మొన్న మీరు అన్నట్టు సాహో చూసాము, మీరు అన్నట్టు వార్ చూసాము. అంటే నేను ఇందులో చూసినంత వరకు రియల్ స్టంట్స్ విత్ గర్డ్స్ అనిపించింది నాకు. అంటే ఆ సీజీ వర్క్ అలాగ అనిపించలేదు, రియల్ చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి చాలా. లిటరలీ విశాల్ అనే కూడా నిన్న చెప్పాడు ఆడియో ఫంక్షన్ లో కూడా, ఈ వాజ్ అబౌట్ టు అంటే చాలా ఇంజురీ అయ్యేది ఫేస్ కి, ఇమ్మీడియట్ గా బైక్ ని ఇట్లా ఆపేసి అది ఆ ఇంజురీ ఇప్పటికే ఉంది చెయ్యి. సో దట్స్ అ క్రెడిట్, అది అదే ఆ న్యాచురాలిటీ, ఆ డెడికేషన్ ఉంది. సో ఆ ఆస్పెక్ట్ లో డిఫరెంట్ థ్రిల్ ఎంజాయ్ చేయొచ్చు. KGF కి కంపోజ్ చేసిన అన్బారివే కంపోజ్ చేశారు యాక్షన్, టోటల్ స్టంట్ కొరియోగ్రఫీ. సో యాక్షన్ లవర్స్ కి ఇట్స్ ఫుల్ ట్రీట్. దేర్ ఇస్ ఆల్సో ఫ్యామిలీ, దేర్ ఇస్ ఆల్సో లవ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఉన్నాయి. ఇట్స్ లైక్ బ్లెండెడ్ కాఫీ విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్. ఆకాంక్ష, మీరు చెప్పండి, అంటే తమన్నా మా అందరికి తెలుసు, అంటే యాక్షన్ స్టంట్స్ ఆవిడ ఎలా చేస్తారు అని మేము ఇదివరకు మూవీస్ లో కూడా చూస్తున్నాం. సో తమన్నా యాక్టింగ్ తో మీకు ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయో?
We never had. All my scenes were shot with Vishal. Vishal. There was, yeah, there were few scenes that I shot with Aishwarya. Okay. But I, me and Tamanna, we didn't have any combinations. And I feel so bad about it because as an audience, I am like, I'm really fond of her. Mm-hmm. And I'm glad, I'm really happy that we are part of the same movie. But I'm the bad one. That's so, okay. But movie chosen tarvata good aipothe. Yeah, that is more important. Yeah. So I didn't get a chance, but I hope I get a chance to work with her again when we have scenes. But this time, all my scenes were with Vishal. Mm. So it's all the combination fight scenes with Vishal throughout the movie. Yes. So yeah. Basically, as an actor, my mindset ela untundi because action scenes chesetappudu injuries aina anukondi. Aa tarvata movies untai chaala work untundi meeku. But elanti mindset tho untaru meer basically? See, you when you sign a movie like action, you have to be prepared that okay, you are not that you're not going to be a glam doll or you're not going to be just looking good. You have to prepare yourself, you have to prepare your body mentally, physically before you go to the sets, and you have to be prepared for getting injuries. Mm. If you're not prepared, then don't be a part of this movie. This is what I feel. So you have to be really strong, and I was quite prepared about it, and the support was such. And when I had Vishal, where he was so dedicated, you know, it's a give and take. Yeah. So I was getting that vibes from him. He was getting injured, I was getting injured, he was not giving up at all. Mm. We've had some very tough sequences where we both are falling at the same time and we are catching each other from a balcony to the sea. We are falling, we've done it at actual locations. Okay. And then we have a scene which is where I am driving and I'm driving the car at a very high speed. Okay. And he has to be on the roof and he's stuck and he's almost, I want him to fall, so I'm driving the car that way. And he did it himself and he was he said, okay, I will do it. And I'm driving, I was surprised because I'm sure he won't do it. Yeah. When especially I'm driving and that he did it, and the dedication I saw on the day one, I think that made me more dedicated towards the movie. Fantastic. So I think hats off to Vishal and Sundar sir for having that vision that made everybody's job so easy on the sets. Oh my because God. He was very clear about this is the scene that I want, and I wanted to shoot it this way. So I think that saved time, it gave us a clarity. Mm-hmm. And yeah, that's how we అంటే మీరు ఎవ్రీ స్టోరీ చెప్తూ ఉంటే అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చూడాలి అన్న ఒక క్యూరియాసిటీ మాలో వస్తుంది. అంటే రియల్ గా చేశారా ఇది, వెళ్ళి ఎప్పుడెప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అనే క్యూరియాసిటీ చాలా ఉంది. సో నవంబర్ 15th కోసం వెయిట్ చేయాల్సిందే ఇంకొన్ని రోజులు. సో ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి గారు కూడా ఉన్నారు కదండి, సో తన రోల్ ఎలా ఉండబోతుంది? See, she is the love interest of Vishal, and they have a beautiful romantic number as well. Okay. And I had some combination scenes like I told you with her. So all the family part, all the sweet things, all the romance that you will be seeing Aishwarya doing. Yes. She is not a part of the action sequence. So she got a little bit lucky and a bit unlucky when it comes to that. But she got lucky to get the best romantic scenes and the beautiful. She looks awesome. She looks pretty. And she has a beautiful number, which is one of my favorite numbers from the movie. Mm-hmm. So I think, but I have a scene where, which I can't reveal right now, which is with her, which makes me look very bad. And I'm sure people will start crying when they see that scene for her. Okay. So it's amazing, but I think that's how we all met. It seems and to me she's something harms to Aishwarya Lakshmi. Story guess in part of love track, I think. Okay, let them keep guessing. Let him also keep guessing because I could have chased the narrative. So Tamanna and me have the action part, like, so we are the tough girls in the movie, and all the sweet part and the romance we've left it to Aishwarya to do. Yeah, so Vishal speech lo mem idi kuda vinnam, like inni years of my career lo nenu eppudu ok ammayi meeda cheyi ettaledandi, and I felt really bad me idra action sequences chesetappudu ani chepparu. So yeah, tell us about that experience. Did he come and say sorry? Yeah, not please, he never said sorry. He never said sorry. But day one, when he came, when we didn't start the shoot, he came to me, he's like, see, I have never punched, hit or thrown a girl like this. But my director told me that you're like a boy and I have to treat you're like you a like a boy, he said that. And I have to treat you like a boy. Yeah. So sorry, but I'm
it's a little weird, little awkward. I've never done these kind of scenes with a girl. Mm-hmm. But when we started, when we started, when we had our first take, I think since then he was never sorry. So we've had the best time, and we call each other partner, and it's like a boys thing between us more than a... I understand, but in real life, basically it happens between brothers and sisters, right? Yeah, yeah. So, intlo meera la evartunna fight chestara? Do you have anybody at home? Yes, I have my brother who I keep fighting. So. So Akanksha, finally audience ki meeru em cheppalanukuntunnaru? Telugu audience, I'm sure vallandaru mimmalni baaga ishtapadutunnaru and eppudu chudalani kuda eagerga wait chestunnaru. So what do you have to say? See, I want to tell them that please watch Action on 15th November, and thank you for supporting us so much, and they've given me a warm welcome in Telugu cinema. So we won't let you down, and you will enjoy Action. So let the action begin on 15th November. Ee ammai confidence chustu unte nijanga muchatestundandi cheppe koddi inka ammai confidence chustundi naaga nijanga double ekku vasthundi చూసారా చెప్పా కదా బాగా డబ్బులు దొరికితే మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. సో శ్రీనివాస్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారండి ఆడియన్స్కి? ఆడియన్స్కి అంటే చాలా స్పేస్ ఉంది, ఒక మంచి సినిమా లేక చాలా స్పేస్ ఉంది. ఐ థింక్ అంటే రీసెంట్గా వచ్చిన ఖైదీ హిట్ అయింది, ఆ స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఆడియన్స్కి అంటే మూవీ లవర్స్కి, మాస్ ఆడియన్స్కి కానీ మూవీ లవర్స్ కానీ ఒక ఫుల్ మీల్ సినిమా అవుతుంది ఈ సినిమా అని నమ్ముతున్నానండి. ఓకే, హ్యాపీలీ దే విల్ పుట్ ద టికెట్ అండ్ మంచి ఆ థ్రిల్ ని 2.5 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యు బోత్ బికాజ్ దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఇన్ తెలుగు అండ్ మీకు కూడా డెబ్యూ అనే చెప్పాలి ప్రొడ్యూసర్ గా. సో మీ కెరియర్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా ఎన్నో మైల్ స్టోన్స్ మీరిద్దరూ కూడా అచీవ్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇంటర్వ్యూ చూసి మీరైతే బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాం. నవంబర్ 15th యాక్షన్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సో వీళ్ళు చెప్పిన కబుర్లు వింటుంటే ఎప్పుడెప్పుడు థియేటర్ కి వెళ్ళి ఆ సినిమా చూడాలా అని చెప్పి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా, మీతో పాటు నేను కూడా. సో నవంబర్ 15th కి సినిమాని మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. టిల్ దెన్ దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బై బై. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.